చాలా బోరుగా ఉంది, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. తెలుగు భాషలో ఉన్న అందం, తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం, తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనకి మనెక్కడా కనిపించదు. నేను 2006లో ఒక చిన్న పద్యం రాశాను, అది గేయాలండి. తెలుగు గురించి, తెలుగు తీయనిది, తెలుగు తీయనిది, తెలుగు మా నుండి తీయనిది. తెలుగులో ఆడుదాం, తెలుగులో పాడుదాం, తెలుగును కాపాడుదాం. ఇది 3వ క్లాస్ పుస్తకంలో వేస్తామండి అని ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, తెలుగు 3వ క్లాస్ పుస్తకంలో వేస్తారండి అని చెప్పారు. తీరా పుస్తకం ప్రచురించే సమయంలో ఇది ఎవరు రాశారంటే ఖాదర్ ఖాన్ అంటే అబ్బాయి పనికిరాదండి, ముస్లిం తెలుగు గురించి చెప్పడం ఏమిటి అన్నారట. అది ఇప్పటి వరకు ప్రచురించడం జరగలేదు, భవిష్యత్తులో తమరు ఏమైనా ఆ అవకాశం ఉంటే దీన్ని తప్పకుండా ప్రచురించండి, ఎందుకంటే తెలుగు తీయని. మీ క్షమించాలి, అడ్డొస్తున్నాం మీకు, ఇప్పుడే మాటిస్తున్నాను. ఆ ప్రక్రియ ఈ క్షణమే మొదలుపెట్టాం, మీ పుస్తకాన్ని తీసుకొచ్చే, ఎందుకంటే ఇది అరుదైన పుస్తకాలు బయటికి రానప్పుడు. ఉదాహరణకి మన గుంటూరు శేషన్ శర్మ గారి పుస్తకం పత్రి ప్రతి అది నా దేశం నా ప్రజలు దొరకనప్పుడు నేను ఆ పుస్తకం కోసం వెతికి చినిగిపోయిన పుస్తకం దొరికితే చాలా సంవత్సరాలు పెట్టుకుని దశాబ్దం తర్వాత పెట్టుకున్న తర్వాత ఇంకా అందరికీ అందుబాటులో తీసుకురావాలని తీసుకొచ్చిన వాడిని. అలాంటిది మీరు ముస్లిం అని చెప్పి మిమ్మల్ని తెలుగు మీ పుస్తకం ప్రచురించినందుకు నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. అందరి తరఫున ఆ పుస్తకాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను ఈ క్షణమే తీసుకుంటున్నాను, ఈ క్షణమే తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి, చాలా ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, మనసు మోగబోయేటట్టు అయింది. చివరికి ఆయన గెలిచింది ఏంటంటే ఇక్కడ చదువు ఎవరు చెప్పట్లేదు అనమాట అన్నారు. ఏది అది అందరూ ఆశపోయారు, అన్ని సబ్జెక్టులు చెప్పేస్తాం కదా, ఈ మాట ఏమిటన్నారు, చదువు చెప్పడం అంటే వాళ్ళకి వాళ్ళ భావాలు చెప్పుకుంటూ ప్రాణహిత పేరు పెట్టి ప్రాణహిత కవిగా పైకి వచ్చిన అందరికీ తెలిసిన, నేను ఇందాకనే మీతో పరిచయంలో చెప్పినట్టుగా బోధనా మాధ్యమంగా తెలుగును చేస్తామని ప్రకటించిన వారు పవన్ కళ్యాణ్ గారని చెప్పారు. ఇది రాజకీయంగా చెప్పడం కాదు, మనం ప్రశ్నించే తత్వం లేకపోతే ఇప్పుడు చూస్తే మన ఎవరినైనా చూస్తే వీడు రచయిత, వీడు కవి, పండితుడు అని కాదు, ఓటర్ వాళ్ళ మాటలు కూడా సేకరించారు. ఎందుకంటే ప్రజల భాష రకరకాలుగా ఉండిపోయింది, జానపదుల్లో ఉండిపోయింది, గిరిజనుల్లో ఉండిపోయింది, వాళ్ళలో ఉండిపోయింది, ఇది ఉండిపోయింది, అంచేత అవన్నీ ఎక్కించాలి. ఇప్పుడు సరే అలా వస్తే తెలుగు భాషను అమలు చేయడం విషయంలో మనం ముఖ్యంగా ఏంటంటే మనం పాలకుడిని ప్రశ్నించండి, ఏ పాలకుడని కాదు, అడగండి అట్లీస్ట్ ఇదిగో భాష విషయంలో మీరు ఏమైనా చేస్తున్నారా, మాకు ఏం చెయ్యాలనే విషయం తీసుకొచ్చి ఇట్లాగా కరపత్రాలు లఘు పుస్తకాలు వేసి మళ్ళీ ఎవరైనా ఇంగ్లీష్లో వేసేయచ్చు, ఇంగ్లీష్లో కాదు తెలుగులో వేసి వాళ్ళందరికీ పంచి ఆ యొక్క మేలుకొల్పే ఒక దశ రావాలి, దానికి ఇది అంకురార్పణ కావాలని కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నమస్కరిస్తూ